పోలీసులు కానీ అందరినీ అలర్ట్ చేయడంతో పాటు ఈ యాంటీ స్నేక్ బైట్ ఇంజెక్షన్ కూడా అన్ని గ్రామాలను కూడా మరి సిద్ధంగా ఉంచారు. ఇంకా మరొకసారి ఇంకా మరి కౌన్సిలెంట్ బోర్డ్స్ కానీ కూడా వెళ్తూ ఉన్నాయి. అందరు అధికారులు కూడా ఎవరికైనా కంట్రీ చేశారు. ఒక మూడు గ్రామాలకు మాత్రం విద్యుత్ లేదు. మూడు గ్రామాలు శంకంపల్లి, సజ్జవాడ, అందులో కోటర్ కాటన్ ఈ మూడు గ్రామాలు కూడా కరెంట్ లేకపోతే కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగినట్లు కూడా తొమ్మిది ఆపరేటర్ సెంటర్స్లో సిద్ధంగా ఉంచాం. అండ్ దురదృష్టం ఏంటంటే ఎవరు రిహాబిలిటేషన్ సెంటర్లో రావడం ఇష్టపడలేదు. అది మనకి ఎప్పుడు ఉన్నటువంటి అలవాటే అయినప్పటికీ కూడా ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ కాకపోతే మరియు ఇద్దరిని స్థిరమైన తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మెడికల్ టీమ్స్ బాగున్నాయి. కంట్రోల్ రూమ్ కూడా రద్దు జరిగింది. దాని నంబర్ 1800-233-1000. ఎక్కడైనా ఎటువంటి అవాంటి చేసినటువంటి జరిగిన వెంటనే మన కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేయవచ్చు. పబ్లిక్ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా సిచ్యువేషన్ తగ్గదా. మనకి ఇప్పుడు 27 మెట్రో సెట్ ఫాలో అవుతుంది. దగ్గర 27 మెట్రో మాత్రం 26-35 మెట్రో వచ్చే వరకు కూడా మనం పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళకి వస్తున్న కోర్ట్ గార్డ్ చేంజ్ చేస్తున్నారంటే రేపు ఉదయం పడుతుంది, డబ్బు ముఖం పడుతుంది. ఇంకా ఈ లోపల వర్షం వచ్చి మరలా తెలియ సూచనలు ఉన్నాయి. మొత్తం తగ్గిపోతుందని చెప్పలేదు, తెలియకపోతున్నాయని చెప్పలేదు. ఒకవేళ వస్తుందని ఎక్కువగా వస్తే మాత్రం దీన్ని పెరుగుతుంది తప్ప ఏమైనా సిచ్యువేషన్ మాత్రం మన కంట్రోల్ ఉంటుంది. ఏ విధమైన ఆందోళన ప్రజలందరూ కూడా పడవలసిన అవసరం లేదని ప్రజలు అప్రమత్తం ఉంటున్నాం తప్ప ఆందోళన అప్రమత్తం లేదు. దయచేసి మరి ఈ రిహాబిలేషన్ సెంటర్లోకి అందరూ త్వరలో వచ్చి అందరికి కూడా భద్రంగా ఉంటుంది కోరుకోను. దయచేసి కనీసం వృద్ధులు ఏ విధంగా కూడా దాని దానికి వస్తే ఒకవేళ అవాంతి సంఘటన ఏమైనా జరిగితే ఒకవేళ వర్తకం నుంచి ఎక్కువ వస్తే కొంచెం సేఫ్ ఉంటుంది. ఏ విధంగా అవసరం అవసరం.